ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డ ఇన్ తెలుగు సో ప్రజెంట్ మనకి సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ దాంతోపాటు ఏఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పోస్టుకి అప్లై చేయాలంటే మనకి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సైజెస్ తక్కువ ఉండాలి దాంతోపాటు టెన్త్ క్లాస్ మేమో ఇంటర్ మేమోలు పీడిఎఫ్ ఫార్మాట్లో అది కూడా వన్ఎంబీ లోపు మాత్రమే సైజ్ అయితే ఉండాలి సో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అది కూడా వన్ ఎంబీ లోపు అయితే ఉండాలి విధంగా ఫోటో దాంతో పాటు సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ లో ఉండాలి వాటి సైజ్ ఇచ్చేసి కూడా తక్కువ ఉండాలి కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ యొక్క ప్రాసెస్ ఏ విధంగా చేయాలి దాని గురించి అయితే చెప్తాను సో ఇప్పుడు ఫోటో యొక్క సైజు తగ్గించడం దాంతోపాటు పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయడం పీడిఎఫ్ యొక్క సైజుని ఏ విధంగా తగ్గించడం అని చెప్పేసి దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను సో మీరు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం ఏంటి అంటే ఈ యొక్క వీడియో అనేది ఓన్లీ సీఎస్ఎఫ్ కి కాదండి మీరు ఏ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీకు అక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయమన్నా కూడా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది ఫోటో సైజు తగ్గించి మీరు అప్లోడ్ చేయాలనుకున్నా కూడా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట సో ప్రతి నోటిఫికేషన్కి ఒక వీడియో అనేది చాలా ఇంపార్టెంటే కాబట్టి ఈ యొక్క వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి సో మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఫోటో రీసైజ్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫోటో రీసెర్చ్ అండ్ జేపీజీ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది ఇంకొన్ని రోజుల తర్వాత కనుక ఈ వీడియో చూస్తే లేట్ గా ఈ వీడియో చూస్తే కనుక అప్పుడు పైన ఉండకపోవచ్చు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ సెర్చ్ లో క్లిక్ చేసి ఫోటో రీసైజ్ అని చెప్పేసి జస్ట్ టైప్ అది చేయండి ఫోటో రీసైజ్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా అది పైననే కనిపిస్తుంది అనమాట సో ప్రజెంట్ మనకు పైననే ఉంది కాబట్టి ఏం టెన్షన్ అయితే తీసుకోండి డైరెక్ట్ ఇక్కడ ఫోటో రీసైజ్ అని జేపజీ మీద క్లిక్ అయితే చేయండి ఒక క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట మీరైతే ఇక్కడ జాగ్రత్తగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది కొంచెం కిందికి ఇక్కడ ఇమేజ్ రీసైజ్ లింక్ అని చెప్పేసి అదే విధంగా ఇమేజ్ టు పిడిఎఫ్ కన్వర్ట్ అని చెప్పేసి మీకు ఇక్కడ రెండు లింక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ లింక్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీ టెన్త్ క్లాస్ మెమోని అదే విధంగా మీ యొక్క ఇంటర్ మేము రెండు ఫోటో తీసుకుని అయితే పెట్టుకోండి క్లియర్ గా మంచి స్కాన్ చేసుకుని స్కానింగ్ యాప్ ఉంటాయి కదా యాప్ యూజ్ చేసి మంచి స్కానింగ్ చేసుకుని పెట్టుకోండి ఫోటో రూపంలో మీ యొక్క సంతకము మీ యొక్క ఫోటోను కూడా నీట్ గా ఫోటో దించుకొని అయితే పెట్టుకోండి ఫోటో తీసుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మొదటగా మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ వచ్చేసి దాని సైజును తగ్గించాలి సో సైజుని ఏ విధంగా తగ్గించాలంటే ఇక్కడ ఫోటో రీసైజ్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా రెడ్యూస్ ఇమేజ్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫోటో ఏదో ఆ ఫోటో మీద క్లిక్ అయితే చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నది ఇక్కడ నా ఫోటో ఉంది కదా ఫోటో సైజ్ వచ్చేసి ఇక్కడ మూడు వందల నాలుగు ఉంది సో నేను దీని మీద క్లిక్ అయితే చేశాను క్లిక్ చేయగానే కొంచెం కిందికి వెళ్ళారంటే ఇక్కడ నైన్టీ పర్సెంట్ క్వాలిటీ అని చెప్పేసి ఉంది సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫిఫ్టీ పెట్టండి ఓకేనా ఒక ఫిఫ్టీ అని చెప్పేసి పెట్టేసి ఇక్కడ రీసైజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే యువర్ ఇమేజ్ హ్యాజ్ బిన్ రీసైజ్డ్ సో ఇక్కడ కింద సైజ్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ కేబీ అయితే ఉంది సో మరి మనకు కావాల్సినటువంటి సైజ్ ఎంత ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ అయితే ఉండాలి ఓకే సరిపోతుంది ఇంకొంచెం ఇంతకంటే ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఫిఫ్టీ పెట్టారు కదా ఒక సిక్స్టీ ఆర్ సెవెంటీ పెట్టండి సెవెంటీ పెట్టేసి మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు రీసైజ్ మే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది రీసైజ్ మే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సైజ్ చూసుకోవచ్చు ఇక్కడ థర్టీ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫోర్ అయితే అయింది అంటే ఈ సైజ్ అనేది సరిపోతుంది అనమాట మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ అయితే చేసేయండి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఈ ఫోటో వచ్చేసి మీ యొక్క మొబైల్ అయితే వెళ్ళిపోతుంది సో మనకి ఫోటో అనేది రీసైజ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనం టెన్త్ క్లాస్ మెమోన్ గానీ ఇంటర్ మెమో కూడా సైజ్ అయితే తగ్గించుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్టు నా ఇంటర్ మెమో సైజ్ వచ్చేసి ఐదు వందల పద్నాలుగు కేబీ అయితే ఉందండి సో ఇది ఐదు వందల పద్నాలుగు ఉంది కాబట్టి ఇది నేను ఇక్కడ రీసైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనకు వన్ ఎంబీ కంటే కొంచెం తక్కువైతే ఉండాలి సో ఉంది ఒకవేళ మీకు వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంటే కనుక సేమ్ ఇదే విధంగా వచ్చేసి ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా ఇక్కడ క్వాలిటీ దగ్గర ఒక ఎయిటీన్ లేదా ఒక సిక్స్టీనో పెట్టేసి పెట్టేసి మీరు ఇక్కడ రీసైజ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఫోటో యాజ్ బిన్ రీసైజ్డ్ అవుతుంది ఇక్కడ న్యూ సైజ్ చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ వన్ కేబి అయితే ఉందన్నమాట వన్ ఎయిటీ వన్ కేబి అంటే దీన్ని డౌన్లోడ్ చేస్తారంటే డౌన్లోడ్ మీదకి ఆటోమేటిక్లీ మీ యొక్క మొబైల్ లోకి అయితే వచ్చేస్తుంది సో మీరు ఫస్ట్ గా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఫోటో యొక్క సైజ్ అనేది తగ్గించుకోవాలి ఫోటోది అదే విధంగా సిగ్నేచర్ది దాంతో పాటు మీకు టెన్త్ క్లాస్ మేమో ఇంటర్ మేమో ఈ విధంగా అయితే సైజ్ అయితే తగ్గించుకోండి సైజ్ తగ్గించేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలి ఫోటో నుంచి పీడీఎఫ్ కి కన్వర్ట్ చేయాలి ఫోటో నుంచి పీడిఎఫ్ కి కన్వర్ట్ చేయాలి కాబట్టి మీ ఇక్కడ కింద ఇంకొక లింక్ అనిపిస్తుంది చూసారా జేపీజీ టు పీడిఎఫ్ కన్వర్ట్ అని చెప్పేసి ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు జేపీజీ టు పీడిఎఫ్ అని చెప్పేసి అయితే వస్తుంది సో అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ సెలెక్ట్ జేపీజీ ఇమేజ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేస్తారంటే సో మన రీసైజ్ చేసినటువంటి ఫోటోస్ డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి నేను ఇంతకు ముందు ఇంటర్ మేము సైజ్ తగ్గించాను కదా ఇక్కడ ఇంటర్ మేము మీద క్లిక్ చేసేసి ఇక్కడ డన్ మీద క్లిక్ అయితే చేశాను క్లిక్ చేయగానే మనకి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కన్వర్ట్ పడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది దాని మీద క్లిక్ అయితే చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా ఫోటో అనేది కన్వర్ట్ అయితే అయిపోయింది అనమాట సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ అయితే చేయండి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మా ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది ఇక్కడ జస్ట్ వన్స్ ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూసుకునే అవకాశం అయితే ఉంది మరి యొక్క సైజు చూసుకుంటుంది ఒక సైజు క్లియర్ గా చూద్దామండి ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉంది డౌన్లోడ్స్ లో ఇక్కడ అదర్ ఫైల్స్ క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ నవ్వు ఇంతకు ముందు ఇంటర్ మేము డౌన్లోడ్ వచ్చేసి పీడిఎఫ్ అనమాట సో చూసుకోవచ్చు వన్ ఎయిటీ సిక్స్ మనకు ఉందండి సో వన్ ఎయిటీ సిక్స్ మనం ఇంతకు ముందు ఫోటో కే సైజ్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే సైజ్ అయితే ఉంటుంది అనమాట సో ప్రజెంట్ అనేది మనకు పీడిఎఫ్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట సో ఈ విధంగా పీడిఎఫ్ అయితే మీకు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా క్లారిటీ తగ్గకుండా ఫోటో సైజు తగ్గుతుంది తగ్గిన సైజు యొక్క ఫోటో అనేది పిడిఎఫ్ విధంగా కన్వర్ట్ అయితే అయిపోతుంది అనమాట సింపుల్ గా మీరు టెన్త్ క్లాస్ ఫోటో నుంచి కి కన్వర్ట్ చేసుకోండి అదే విధంగా ఫోటోని దాంతో పాటు సిగ్నేచర్ యొక్క సైజులు కూడా తగ్గించుకుని పెట్టుకోండి మరి వాటి సైజులు ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే ఫోటో సైజు కనుక చూసుకున్నట్లయితే ఇరవై నుంచి యాభై కేబీల లోప అయితే ఉండాలి అది కూడా జేపీజీ ఫార్మట్లు ఇంతకు ముందు చెప్పాను కదా అదే విధంగా సిగ్నేచర్ చూసుకున్నట్లయితే పది నుంచి ఇరవై అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా దీనికి తగ్గట్టు మీ యొక్క సైజు తగ్గించుకోండి అదే విధంగా ఈ యొక్క సర్టిఫికేట్ గురించి చెప్పాను కదా టెన్త్ క్లాస్ మేము వన్ ఎంబిలో ఉండాలి అయితే ఉంటుంది సో ఈ రకంగా సింపుల్ గా మీ యొక్క పీడిఎఫ్ ని కన్వర్ట్ చేసుకోండి అదేవిధంగా ఫోటో సైజ్ తగ్గించుకోండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫోటో మీద డేట్ రాయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఫోటో మీద డేట్ రాయకపోతే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్పారు అప్లికేషన్ వితౌట్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బీ రిజెక్టెడ్ ఫోటో మీద డేట్ లేకపోతే కనుక ఆ యొక్క అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు ఈ యొక్క డేట్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి మూడు నెలల లోపైతే ఆ యొక్క డేట్ అయితే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ డేట్ ఏదో ఒకటి రాసేయండి ఇబ్బంది ఏం లేదు ఆగస్టులో ఉన్నటువంటి పదో ఇరవై ఏదో ఒక డేట్ అయితే రాసేయండి లేదా దానికంటే ఒక నెల ముందైనా రాసేయండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు మొత్తానికి ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినా కరెక్ట్గా మూడు నెలల లోపు డేట్ అయితే ఉండాలి దాని గురించి వర్ ఏం కాకండి ఓకేనా సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను నా ఫోటో మీద ఈ విధంగా డేట్ ని మెన్షన్ అయితే చేస్తాను సో మీరు ఈ విధంగా ఎలా రాయాలో చూసుకున్నట్టయితే ఇది కేవలం మీ యొక్క మొబైల్లో చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా డేట్ ని రాసిన తర్వాత మీ ఫోటో యొక్క సైజును తగ్గించండి ఓకేనా మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా మీ ఫోటో మీద డేట్ ని రాసిన తర్వాత మీ ఫోటో యొక్క సైజును తగ్గించండి ఫోటో సైజును తగ్గించిన తర్వాత ఈ విధంగా డేట్ రాస్తే మళ్ళీ ఫోటో సైజు పెరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఫోటో మీద డేట్ ని రాసిన తర్వాతనే అప్పుడు ఈ యొక్క ఫోటో సైజును తగ్గించారంటే మీకు సైజు అనేది పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది మరి ఫోటో మీద ఏ విధంగా డేట్ ని రాయాలో చూసుకున్నట్లయితే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి దీనికి ఏం పెద్దగా ఎటువంటి యాప్స్ యూజ్ చేసినటువంటి అవసరం అయితే లేదన్నమాట మీ యొక్క మొబైల్లోనే ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరైతే ఆ డేట్ ని రాసేవచ్చు ఎవరికైనా రాయడం తెలిస్తే కనుక మీరు డైరెక్ట్గా ఎడిటింగ్ లో అట్లయితే రాసండి ఎవరికైతే తెలియదో నేను చెప్తా జాగ్రత్తగా వినండి ఇక్కడ కింద ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఎడిట్ మీద క్లిక్ అయితే చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ నాకు డూడ్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ లే మీద క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మార్క్ అని చెప్పేసి ఉంది కదా మార్క్ మీద క్లిక్ అయితే చేయండి మీ యొక్క ఎట్లా కనిపిస్తుందో నాకే తెలియదు నాకైతే ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ మీకు స్క్వేర్ కనిపిస్తుంది కదా ఈ యొక్క స్క్వేర్ సింబల్ అయితే తీసుకోండి సింబల్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ లైన్ అనేది ఇది ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంటే పెట్టుకోండి అంటే మనకు ఎంత ఎక్కువ కనిపిస్తుంది అంత బెటర్ అనమాట అదేవిధంగా కలర్స్ వచ్చేసి కూడా ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకోండి ఇక రెడ్ అని చాలా ఉంటాయి ఇక్కడ బ్లాక్ కలర్ తీసేసుకొని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి ఓకేనా ఇట్లా సెట్ చేసేసుకున్న తర్వాత దీని ఇటు కూడా మనం అడ్జస్ట్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మళ్ళీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ పైన తీసుకోండి కొంచెం దీని సైజులో మళ్ళీ ఈ విధంగా పైన తీసేసుకొని సో దీన్ని మళ్ళీ ఇలా తీసుకొచ్చేసి చేసి దీనిపైన ఇలా పెట్టేసేయండి అండ్ మళ్ళీ కావాలి కాబట్టి మళ్ళీ ఈ విధంగా తీసేసుకొని దీని మధ్యలో వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసేసేయండి సో ప్రజెంట్ మనకి ఏమైంది ఈ యొక్క సింబల్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ టిక్ మార్క్ ఉందిగా టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ పక్కన చూసుకుంటే టెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసేసిన తర్వాత డేట్ రాసేయండి ఒక డేట్ ఫర్ ఎగ్జాంపుల్ పది ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ టూ అని చెప్పేసి అయితే రాసేయండి రాసేసిన తర్వాత డన్ మీద చేసేసి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎలా అంటే దీనికి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి ఓకేనా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేసేసండి ఇక్కడ టిక్ మార్క్ ఉంది టిక్ మార్క్ అయితే చేసేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ అయితే చేసేయండి సేవ్ మీద క్లిక్ చేసే గానీ ఈ విధంగా అయితే మీకైతే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీని సైజు చూసుకున్నట్లయితే మనకి ఎంత ఉంటుంది ఇక్కడ మూడు వందల నలభై నాలుగు కేబీ సైజ్ అయితే ఉంది సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సైజు తగ్గించారని చెప్పాను కదా సో ఆ విధంగా మీరు వెళ్ళేసి దీని యొక్క సైజు ను తగ్గించుకోండి ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా మీకైతే వస్తుంది సో ఇది వచ్చేసి నేను సైజు తగ్గించినటువంటి ఫోటో అన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని యొక్క సైజు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ కేబీ అయితే ఉందన్నమాట సో త్రీ హండ్రెడ్ కేబీ మనకు వచ్చేసింది సో మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటా మీ యొక్క ఫోటో ని కూడా తగ్గించుకోండి మిస్టేక్ ఉంటే కనుక ఒకవేళ బ్లర్ ఉంటే కనుక డేట్ లేకపోతే మీ అప్లికేషన్ వంద శాతం రిజెక్ట్ అయితే చేసిస్తారు మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదు అనుకుంటే నేను చేసినటువంటి అప్లికేషన్ వీడియో క్లియర్గా చూడండి అదే విధంగా ఆ వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియోలో మీకు ఎంత కొంత సమాచారం చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అనేది కంపల్సరీ అదే విధంగా మీ వీడియో షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్